Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీ కీలక ఓటు బ్యాంకుపై గురి. ఏపీలోనూ చంద్రబాబును వదలని కేసీఆర్. తెలుగు రాష్ట్రాలలో రాజకీయం కొత్త మలుపులు తీసుకుంటోంది. కొత్త పొత్తులు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో టీడీపీ జనసేన పొత్తు దాదాపు ఖాయమైంది. బీజేపీ ఈ రెండు పార్టీలతో కలిసే అవకాశాలు లేవని చెబుతున్నా చంద్రబాబు, పవన్ మాత్రం ఇంకా వేచి చూసే ధోరణితో ఉన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్న బీఆర్ఎస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త పొత్తులతో అడుగులు వేస్తోంది. తాజాగా ఖమ్మంలో జరిగిన సభలోనూ విపక్ష పార్టీల ప్రభుత్వం అంటూ కొత్త నినాదం తెర మీదకు తీసుకొచ్చారు. తెలంగాణ ఎన్నికల నుంచే మైత్రి కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు. ఏపీలోనూ ఈ పొత్తులు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఈ కొత్త పొత్తులతో టీడీపీ ఓట్ బ్యాంక్పై కేసీఆర్ గురిపెట్టినట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఖమ్మం సభ ద్వారా తన అడుగులు స్పష్టం చేశారు. ముందుగా తెలంగాణ ఎన్నికలలో విజయం, ఆ తరువాత సార్వత్రిక ఎన్నికలలో విపక్షాల ప్రభుత్వం ఏర్పాటు లక్ష్యంగా కేసీఆర్ లక్ష్యంగా ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనే బీఆర్ఎస్ వామపక్షాల మధ్య పొత్తు కుదిరింది. వామపక్షాల మద్దతుతో టీఆర్ఎస్ విజయం దక్కించుకుంది. ఈ పొత్తు తెలంగాణకి పరిమితం కాదని, జాతీయ స్థాయిలోనూ కొనసాగుతుందని ఇప్పటికే స్పష్టం చేశారు. ఇప్పుడు ఆప్ నేతలు ఎంట్రీ ఇచ్చారు. తెలంగాణలో ఆప్కు పెద్దగా బలం లేదు, కానీ జాతీయ స్థాయిలో భవిష్యత్ ప్రయోజనాల కోసం తెలంగాణలోనూ కలిసి వెళతారని ప్రచారం సాగుతోంది. బీఆర్ఎస్ విస్తరణలో భాగంగా సీఎం కేసీఆర్ ఏపీపైన ఫోకస్ పెట్టారు. వచ్చే నెల మొదటి వారంలో విశాఖ కేంద్రంగా బీఆర్ఎస్ సభ నిర్వహణకు నిర్ణయించారు. ఈ సభకు సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. ఇప్పటికే ఏపీకి చెందిన కొందరు నేతలు బీఆర్ఎస్లో చేరారు. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ సభకు ఏపీ నుంచి 150 బస్సుల్లో తరలి వెళ్లారు. ప్రస్తుతం ఏపీలో వామపక్షాలు టీడీపీకి మద్దతుగా ఉన్నాయి. టీడీపీ, జనసేనకు బీజేపీతో పొత్తు కుదిరితే వామపక్షాలు దూరం కానున్నాయి. ఇదే సమయంలో ఏపీలోనూ వామపక్ష పార్టీలు బీఆర్ఎస్తో కలిసేలా ఢిల్లీ కేంద్రంగా కేసీఆర్ పావులు కదుపుతున్నారు. అదే సమయంలో ఆప్తోనూ ఏపీలో కలిసి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. దీని ద్వారా బీజేపీ కలిస్తే మూడు పార్టీలు, లేకపోతే టీడీపీ, జనసేన పార్టీల పొత్తు పరిమితమయ్యే అవకాశం ఉంది. దీంతో ఆ రెండు పార్టీల ఓటు బ్యాంక్ పైన కేసీఆర్ గురిపెట్టినట్లు స్పష్టమవుతోంది. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటుపైనే టీడీపీ, జనసేన నమ్మకం పెట్టుకున్నాయి. జగన్ పాలనపైన పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందని నమ్ముతున్నాయి. ఇదే సమయంలో వ్యతిరేక ఓటు చేయకుండా తాము పొత్తు పెట్టుకుంటున్నట్లు చెబుతున్నాయి. ఇదే సమయంలో బీఆర్ఎస్ కొత్త పొత్తులతో ఏపీలో బరిలోకి దిగితే హోరాహోరీ పోటీ, నియోజకవర్గాలలో చీలిక ఓట్లు ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే టీడీపీ, జనసేన ఈసారి బలంగా నమ్ముకున్న కాపు ఓటింగ్ పైన బీఆర్ఎస్ గురిపెట్టింది. అదేవిధంగా ఆప్కు మధ్యతరగతి, యువతలో కొంత ఆకర్షణ ఉంది. సీనియర్ సిటిజన్స్ ఆప్ వైపు ఆసక్తి చూపుతున్నారు. వైసీపీ టీడీపీని వ్యతిరేకించే తటస్థులు ఆప్కు మద్దతు ప్రకటించే అవకాశం ఉందనే విశ్లేషణలు ఉన్నాయి. దీంతో బీఆర్ఎస్ కొత్త పొత్తులు వైసీపీకి ఏమేర లాభం చేస్తుందనే దానికంటే టీడీపీ, జనసేన ఓటు బ్యాంకు మాత్రం ఎంతో కొంత నష్టం చేస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.